ఆ పనినైనా సరే నువ్వు ఎంజాయ్ చేయి, అర్న్ చేయి, డబ్బులు అర్న్ చేసి నీ కుటుంబాన్ని, నీ కుటుంబానికి కానీ నీ ఫ్యామిలీకి కానీ సాయం చేయి ఫ్రెండ్. ఆ తర్వాత ఒక రెండు నెలలు మూడు నెలలు అయిన తర్వాత हेलो हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल प्रयाण संदड़ी आई होप यू ऑल आर डूइंग वेल चाल रोज तरह मैक्स 10 डेज वीडियो चेयका मल्ल स्ट्रांग बैक रावे जी प्रयाण संदड़ी चैनल एपड़ू एना सर तेलुगु प्रजल अलर्ट मुंदुक तेलुगु प्रजल मन्ननलु अंदुकुंटू मुंदुक कोनसागुतूने उंटुंदी इप्पटिकी कूडा मी मध्यलो इलागे कोनसागालनी सपोर्ट एपड़ू उ प्रयाण सुंदर की कोरुकुंटुन्नाम. सो एपड़ना सर एदेमैना सर और निजमैना रियालिटी वाट इज़ बिहाइंड अनेदी तेरा मुंदुकु तीसुकुरावडमे प्रयाण सुंदर योक्क चैनल योक्क मुख्य उद्देश्यम. थैंक यू फर् युवर लवली सपोर्ट. ఈరోజైతే మొదలు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నానంటే మీ అందరికీ కూడా వినాయక చవితి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు నిమజ్జన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి సో కేర్ఫుల్గా జాగ్రత్తగా అసలే కాలం కొద్దిగా బాగాలేదు కాబట్టి వైరల్ ఫీవర్స్ చాలామందికి ఉంటూ ఉంటున్నాయి కాబట్టి మీరు కూడా ఒక నియమ నిబంధనలు పాటించుకుంటూ ఒక సక్రమంగా చేసుకోండి. సో ఒక రాకింగ్ ఈ డేని మీరు రాక్ లాగా ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ప్రయాణ సందర్ ఛానల్. సో ఈ మధ్యలో చూసినట్లయితే వీసాలు డే బై డే రోజుకు వీసాలు వస్తూనే ఉన్నాయి మాల్టావి. సో ప్రీవియస్ వీక్, ఈ వీక్ కాకుండా ప్రీవియస్ వీక్ గురించి ముందు మాట్లాడదాం. సో ప్రీవియస్ వీక్ చూసినట్లయితే ఫ్రెండ్స్ చాలామంది రెఫ్యూజల్స్ అయితే అవడం జరిగింది. సో ఎందుకు రెఫ్యూజల్స్ అయ్యాయి, దీనికి ముఖ్య కారణం ఏంటిది అని మనం చూసినట్లయితే సో ఫస్ట్ రెఫ్యూజల్స్ గురించి మాట్లాడదాం ఓకేనా. సో రెఫ్యూజల్స్ కావడానికి కారణం ఏంటిదంటే ఫ్రెండ్స్ మెయిన్ థింగ్ సో టర్మ్స్ అండ్ కండిషన్స్. మాల్టా సింగిల్ కంట్రీ కాదు, మాల్టా యూరోపియన్ కాంటినెంటల్లో ఉంది అవునా కదా. సో మాల్టా యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ యూరోపియన్ యొక్క నియమ నిబంధనలు టర్మ్స్ అండ్ కండిషన్ పాటించాలి. సో కాబట్టి వాళ్ళ ప్రీవియస్లో నేను వీడియోస్లో వాళ్ళ ప్రూఫ్స్తో పాటు పెట్టాను. ఏమని పెట్టాను, వాళ్ళ మినిస్టర్స్ ఏం చెప్పారంటే సో థర్డ్ నేషన్స్ నుంచి మాల్టాకి రావాలనుకుంటున్న వారు వారికి ఏమడ్డు అవుతున్నాయి అని అంటే యూరోపియన్ యొక్క రూల్స్ చాలా కఠినతరంగా ఉన్నాయని చెప్పేసి మాల్టా యొక్క మినిస్టర్సే చెప్పారు. సో కాబట్టి మాల్టా తప్పని పరిస్థితుల్లో రిజెక్షన్స్ ఎందుకు చేస్తుంది అంటే 100కి 100% ఇవ్వకుండా 99% ఇస్తుంది, 1% రిఫ్యూజల్స్ జరుగుతున్నాయి. సో దానికి రీజన్ ఏంటిదంటే యూరోపియన్ యూనియన్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ మాత్రమే, వేరేదేం లేదు అక్కడ. సో ఓకేనా, ఇది క్లారిటీ. ప్రయాణ సందడి ఛానల్ ఏదేమైనా సరే వాస్తవాలు నిజాలు మాత్రమే బయటికి పెడుతూ ఉంటుంది ఓకేనా. సో కాబట్టి మీరు రిఫ్యూజల్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు. ప్రీవియస్ వీక్లో ఒక్క ఇంటర్వ్యూ కాల్ లేకుండా మొత్తం రెఫ్యూజల్ చేశారు. ఒక తెలుగు ప్రజలవే కాదు, నార్త్ ఇండియన్స్, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం రెఫ్యూజల్స్ అయ్యాయి. రెఫ్యూజల్స్ కారణం చెప్పాను, ఓన్లీ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈయూ నేషన్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్కి మాల్టా లోబడింది, లోబడి సో 100కి 100% రిజల్ట్స్ ఇవ్వకుండా ఆ నేషన్ అనేది, ఆ మాల్టా అనేది యూరోపియన్ యూనియన్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్కి లోబడి రెఫ్యూజల్స్ చేసింది. సో అందులో కూడా చాలామంది, కొంతమంది అనుకున్నారు డ్రైవర్స్కి మాత్రమే రెఫ్యూజ్ అవుతున్నాయని. కాదు కాదు, డ్రైవర్స్ కాదే ఫ్రెండ్స్, క్యాషియర్స్ కూడా రెఫ్యూజల్స్ అయ్యాయి, సేల్స్ వాళ్ళకి కూడా రెఫ్యూజల్స్ అయ్యాయి. చాలామంది నన్ను చాలా బాధాకరంగా బాధలో మునిగిపోయి వారి యొక్క బాధని వ్యక్తిగతంగా నాతో షేర్ చేశారు వాళ్ళ బాధలు. సో నిజమే, వాస్తవం ఒక 6 మంత్స్ 7 మంత్స్ వెయిట్ చేసిన తరువాత వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతమే. కానీ జీవితం అనేది ఇప్పటితో ఆగిపోలేదు కదా, మీ జీవితం ఇంకా ఉంది కదా. సో లైఫ్ అనేది ఒక ఆట అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. విన్ను, ఓడిపోవడం, గెలవడం ఇది నిజం ఓకేనా. ఓడిపోతారు, గెలుస్తారు, కానీ ఓడిపోవడంతో ఆగిపోలేవు కదా. ఎప్పుడు ఆగిపోతావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, నెగిటివ్లోకి వెళ్ళిపోయి ఎప్పుడైతే స్ట్రక్ అవుతావో అప్పుడు నువ్వు ఆగిపోతావు. కానీ దానికి కూడా సొల్యూషన్ వెతికి, దానికి కూడా సక్సెస్ పీపుల్ని పట్టుకొని లేకపోతే కోచర్స్ని పట్టుకొని నువ్వు సక్సెస్ అవ్వచ్చు, నో ఇష్యూస్. కాకపోతే రైట్ ఇన్ఫర్మేషన్, సక్సెస్ పీపుల్, తర్వాత
కోచర్స్ వీరి ద్వారా నువ్వు నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలో అది నువ్వు అవగాహనకి తీసుకురావాలి. ఓకేనా? లైఫ్ ఈజ్ ఎ గేమ్ అని చెప్పేసి ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఇది గ్యాప్ని మీరు పర్టికులర్గా ఎప్పుడు కూడా మీరు పెట్టుకోవాల్సింది మైండ్లో. ఎప్పుడు కూడా విన్నింగ్స్ ఉండవు, ఎప్పుడు కూడా లూజింగ్స్ ఉండవు. లూజ్ ఉంటాయి, విన్స్ ఉంటాయి. ఓకేనా? చూడండి, ఒక కార్ డ్రైవర్ ఏం కార్ నడపలేని వాడు డైరెక్ట్గా స్టీరింగ్ పట్టుకొని గేర్లు వేస్తూ వాడు నడపలేడు. వాడికి ఒక కోచర్ అన్న కావాలి, లేకపోతే డ్రైవింగ్ నైపుణ్యం, డ్రైవింగ్లో సక్సెస్ అయిన పర్సన్ కన్నా ఎవరైనా ఉంటే కనుక అప్పుడే కొత్త పర్సన్ డ్రైవింగ్ని నేర్చుకుని డ్రైవింగ్ చేయగలడు. ఒక కోచ్ అన్న ఉండాలి, లేకపోతే సక్సెస్ పర్సన్ అన్న ఉండాలి. ఓకేనా? ఏ విషయంలోనైనా సరే ఒక సక్సెస్ పీపుల్ని మీరు మీట్ అయినప్పుడే, లేదంటే ఇప్పుడు మాల్టా విషయంలో సక్సెస్ పీపుల్ చాలామంది ఉన్నారు, సో వాళ్ళని మీట్ అవ్వండి. లేదు అంటే ఒక సరైన కోచర్ని, సరైన దారి చూపే పర్సన్ని మీరు మీట్ అవ్వండి. అప్పుడు మీకు సరైన మార్గం దొరుకుతుంది, మీరు కూడా సక్సెస్ అవుతారు. ఓకేనా? సో నెగిటివ్లోకి వెళ్ళకండి, సో డిప్రెషన్లోకి వెళ్ళకండి. బాధపడాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు నెగ్గొచ్చు, మీ లైఫ్లో మీరు మళ్ళీ ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా? సో ఈ వీక్ చూసినట్లయితే కనుక ఈ వీక్లో చాలా వీసాలు, బ్యాక్ టు బ్యాక్ వీసాస్, మాల్టా వర్క్ వీసాస్ వచ్చాయి. ఓకేనా? సో బ్యాక్ టు బ్యాక్ వీసాస్ అనేది చాలామందికి వచ్చాయి, చాలామంది షేర్ చేశారు. నా కమ్యూనిటీ పోస్ట్లో చాలా వీసాలు కూడా నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా? సో చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇందులో కూడా కొన్ని రిఫ్యూజల్స్, ఒకటి రెండు రిఫ్యూజల్స్ కూడా వచ్చాయి. అవి కొన్ని డ్రైవర్ పోస్ట్ మీదనే వచ్చాయి. సో దాని మీద ఫోకస్ చేసినట్లయితే లాస్ట్ 1 మంత్లో మన మాల్టాలో స్ట్రైక్లు జరిగాయి డ్రైవర్ పోస్ట్ పైన, 2-వీలర్స్ ఫుడ్ డెలివరీస్ పైన స్ట్రైక్లు జరిగాయి. కాబట్టి ఎంబసీ ఏం చేస్తుందంటే ఈయూ నేషన్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్కి లోబడుతూ ఈ డ్రైవర్ పోస్ట్కి ఎవరైతే ఉన్నారో, మెయిన్గా వాళ్ళ కళ్ళకు డ్రైవర్ పోస్ట్ అని కనబడితే మ్యాక్సిమం రిఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ డ్రైవర్ పోస్ట్ని అవాయిడ్ చేసి వేరే పోస్ట్లకి మీరు పెట్టుకుంటే చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? సో అదే కాకుండా ఒక మనిషి అనేవాడు అతనిలో ఉన్న టాలెంట్ని ఎలా గుర్తిస్తాడు? వెరీ బిగ్ క్వశ్చన్ ఇది, అవునా కదా? ఇప్పుడు నాలో ఉన్న టాలెంట్ని నేను ఎలా గుర్తించాలి అనేది చాలా ప్రశ్నార్థకరమైన ప్రశ్న ఇది, అవునా? సో మీకు ఇంచుమించు చాలామంది మాల్టా వెళ్ళేవారు 30, 35, 40 below ఉంటారు. సో ఈ 40 సంవత్సరాల్లో ఈ నీ టాలెంట్ని నువ్వు ఏం ఫైండ్ అవుట్ చేసావు? నీలో ఉన్న టాలెంట్ని నువ్వు ఎలా గుర్తించావు? ఇది ఒక పెద్ద టాపికే, అవునా? సో నీలో ఉన్న టాలెంట్ని నువ్వు గుర్తించడం ఏంటిది అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే ఇంట్రెస్ట్, ఆసక్తి. అవునా? నువ్వు 40 సంవత్సరాల్లో నీ మైండ్లో, ఇప్పుడు కంప్యూటర్ ఉంది ఫ్రెండ్స్, కంప్యూటర్లో ఒక ప్రోగ్రామింగ్ చేసి ఉంటుంది. మనం కీబోర్డ్ని ప్రెస్ చేయగానే మనం ఏదంటే మనం కావాలో అది ప్రెస్ చేస్తే అది కంప్యూటర్ అనేది అవుట్పుట్ చేస్తుంది, దాన్ని ఆ ప్రోగ్రామ్ని అవుట్పుట్ చేస్తుంది. అంటే 40 సంవత్సరాల్లో నీ మైండ్లో ఫీడ్ చేసుకున్న ఈ ఏదైతే మంచి చెడులు అన్నీ ఉంటాయి కదా, సో దాంట్లో మంచిని నువ్వు అవుట్పుట్ చేయి. నీ టాలెంట్ని నువ్వు బయట పడాలంటే ఈ 40 సంవత్సరాలలో నీ మెమొరీలో ఎంతో కొంత ఉంటుంది కదా. సరే, ఏం లేనివారు కూడా ఉంటారు. ఏం లేనివారు ఎలా ఫైండ్అవుట్ చేయాలి, ఆయనలో ఉన్న టాలెంట్ని ఎలా ఫైండ్అవుట్ చేయాలి అంటే, చాలామంది సక్సెస్ పీపుల్ ఉన్నారు సమాజ ఈ దునియాలో, కోట్ల మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. అంటే చరిత్రల నుంచి చూస్తే, చరిత్రల హిస్టరీ పరంగా చూస్తే కొన్ని కరోడస్ కోట్ల పీపుల్ సక్సెస్ అయి ఉన్నారు. వాళ్ళని మీట్ అవ్వండి, వాళ్ళ యొక్క హిస్టరీస్ చదవండి, ఎలా సక్సెస్ అయి ఉన్నారు వాళ్ళు. అలాంటి వారిని మీరు మీట్ అయినప్పుడు మీకు దాంట్లో మీరు ఆసక్తిగా ఉన్న విషయాలు మీరు క్యాచ్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఏమైతే ఉంటుందో దాన్ని ఫోకస్ పెట్టండి. ఎవరు కూడా మీరు జీరోగా బ్లైండ్గా మెమొరీలో బ్లైండ్గా ఉండకండి. సో మీ 40 సంవత్సరాల జీవితంలో 25 సంవత్సరాల జీవితంలో మీరు ఏం చేస్తారు, మీ మైండ్లో ఏమేమి వచ్చినాయి ఇప్పటికే, అంటే ఇప్పటి వరకు నీ జీవితంలో ఏమేమి జరిగాయో, నీ మైండ్లో నువ్వు ఏమేమి ఇన్వైట్ చేసావో, నీకు చాలా ఆసక్తికరమైన విషయం మీ మైండ్లో ఏముందో దాన్ని అవుట్పుట్ చేయడమే. ఏంటంటే నథింగ్, ఏది ఇంట్రెస్ట్, అది ఆసక్తిని నువ్వు కనబరుచుకొని ఆ ఇంట్రెస్ట్ని బయటికి తీసి దాన్ని ప్యాషన్గా కన్వర్ట్ చేసుకొని రైట్ ఇన్ఫర్మేషన్లో డెస్టినేషన్కి చేరడమే ఇది నీ టాలెంట్ని నువ్వు గుర్తించుకోవడం. సో చాలామందికి వీసాలు అయితే రావడం జరుగుతుంది కదా, సో చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి, తప్పకుండా సాయం అయితే దొరుకుతూ ఉంటుంది. ప్రతి వాళ్ళకు కూడా నేను మెసేజ్కి రిప్లై ఇస్తాను. సో రైట్ పర్సన్ని ఒక రైట్ మార్గంలో వెళ్ళడానికి మీకు సాయం అయితే ఎప్పుడు అవేర్నెస్ కోసం ప్రయాణ సందర్ ఛానల్ రెడీగా ఉంటుంది. సో మెయిన్ మోటో ఏంటిదంటే తెలుగు ప్రజల్ని అవేర్నెస్ చేయడం, తెలుగు ప్రజల్ని ఒక సరైన మార్గంలో నడిపించడానికి తెలుగు ప్రయాణ సందర్ ఛానల్ ఎప్పుడు కూడా మీ ముందుకు ఉంటూనే ఉంటుంది. మాల్టా వెళ్ళిన వాళ్ళ విషయంలో కూడా చూసినట్లయితే ఫ్రెండ్స్,
చాలా మంది హ్యాపీగా బాగుంది అని చెప్తున్నారు, కొంతమంది అయితే కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నారు. సో చాలామంది నాకు కనెక్ట్ అయ్యారు, ఆయా ప్రాంతాల్లో ఉంటున్నాం అన్నగారు, చాలా మాకు కొద్దిగా సాయం చేయండి, మేము ఇద్దరం ఉంటున్నాము అని చెప్పేసి మాకు ఎవరైనా రూమ్ షేరింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మాకు జాబ్స్ లేవన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాకు సాయం చేయండి అంటే కూడా వాళ్ళకు కూడా ప్రయాణ సందడి ఛానల్ ప్రొయాక్టివ్గా అక్కడ ఉన్న వాళ్ళని మీటప్ చేస్తుంది. అక్కడికి కూడా ఒకరికొకరిని కలవడంలో, వారి యూనిటీగా ఫాలో అప్ అవ్వడంలో ప్రయాణ సందడి ఛానల్ ఎంతగానో కృషి చేస్తూ ఉంది ఫ్రెండ్స్. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. మన తెలుగు వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫారం, తెలుగులో ప్రయాణ సందడి ఛానల్లో అనేక మందికి ఒక సహాయకరమైన చర్యలు తీసుకోవడంలో ప్రయాణ సందడి ఛానల్ ఏ రోజు కూడా వెనకెళ్ళలేదు. సో అంతే ఎత్తున భారీ స్కామ్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్లో చూసినట్లయితే చాలా డబ్బులు వెచ్చించి నేను మోసపోయానండి, ఎలా చేయాలో అర్థం కావట్లేదు, నాకు సరైన మార్గాన్ని చూపించండి ప్లీజ్ ప్లీజ్, వందనాలు, దయా, దండం అంటున్నారు కదా, కామెంట్స్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో కాబట్టి నేను అలాంటి వారికి ఏం చెప్తానంటే, సో ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేయగలను, రైట్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయగలను, కానీ ఈ టైం అనేది చాలా పడుతూనే ఉంది. ఏ కంట్రీకి వెళ్ళాలన్నా సరే టైం పడుతుంది, అలాంటి వారి కోసం నేను చెప్తున్నాను. సో మాల్టా వెళ్ళే విషయంలో 6 to 7 months అయితే టైం పడుతూ ఉంది కదా. సో మీరందరూ ఆ పేషెన్స్ని భరించడానికి నేను రెడీ ఉన్నాను అని అంటే కనుక మీకు సేఫ్ అండ్ సెక్యూర్ మార్గం అయితే నేను చూపెట్టగలను. సో అందుకనే నా ట్రావెల్ బుజ్ తెలుగు అనే ఇన్స్టాగ్రామ్ ఐడికి టచ్ అవ్వండి అని చెప్పి కనెక్ట్ అవ్వండి అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పిన వాళ్ళు యూట్యూబ్ కామెంట్స్లోనే పెడుతున్నారు. సో అలాంటి వారికి నేనైతే రెస్పాన్స్ ఇవ్వను, ఒకసారి 2 సార్లు రెస్పాన్స్ ఇస్తాను. పదే పదే పెడితే ఎవరు ఇస్తారు రెస్పాన్స్ చెప్పండి, అర్థం చేసుకోవాలి మీరే. సో కాబట్టి ఫ్రెండ్స్, సో కొత్త వాళ్ళకైతే చాలామంది నా ఛానల్కి కనెక్ట్ అవుతున్నారు, చాలామంది సబ్స్క్రైబర్స్ న్యూ వస్తున్నారు కాబట్టి సో ప్రయాణ సందడి ఛానల్ అందరికి కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ కొద్దిగా డిలే అటు ఇటు అవ్వచ్చు మీకు మెసేజ్ రావడంలో, బట్ డెఫినెట్గా మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, సమాజంలో జరిగే స్కామ్స్ పైన కూడా నా ఛానల్లో అనేక స్కామ్స్ పెట్టాను. ఇప్పుడు కూడా ప్రజెంట్గా కూడా స్కామ్స్ జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది నాకు పంపారు, ఏమంటారు, ఇది స్లిప్లతో పాటు నాకు పంపడం జరిగింది, బట్ వీడియోస్ చేయలేక కొద్దిగా బిజీ షెడ్యూల్లో ఉండి నేను పెట్టలేకపోయాను. సో ఎనీవే, అలాంటి స్కామ్స్ నేను ఇంత ప్రొయాక్టివ్గా చెప్పినా కొంతమంది మోసపోతూనే ఉన్నారు. అర్థమవుతుంది అంటే ఎంత ఎత్తులో, ఎంత భారీ ఎత్తులో స్కామ్స్ జరుగుతున్నాయో మీరు అర్థం చేసుకోండి. సో బీ అలర్ట్ ఫ్రెండ్స్, మర్చిపోకండి ఈ విషయాన్ని, రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, సరైన డెస్టినేషన్కి వెళ్ళండి. ఓకేనా? డబ్బులు అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని, అందరూ మధ్యస్థ తరగతి వాళ్ళే వెళ్తున్నారని ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. సో కాబట్టి మన ఈ మాల్టా వెళ్ళే విషయంలో చాలామంది మధ్యస్థ కుటుంబాలకు చెందిన వారే, వారు యూరో డ్రీమ్స్ కలిగి ఎంతో సంపాదించి నా కుటుంబానికి సాయం అవుతుంది కదా నేను వెళ్తే అని చెప్పేసి వాళ్ళు ఎంతగానో ఆశపడి చేస్తున్నారు. కాబట్టి దయచేసి మోసం చేయకండి అలాంటి వారిని. సో బీ కేర్ఫుల్, మీరు కూడా అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో, అప్లై చేసేవారు, ఏ కన్సల్టెంట్కి అప్రోచ్ అయినా సరే, ఎవరిని అప్రోచ్ అయినా సరే ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ అడగండి. సో వాళ్ళు ఒకవేళ రిఫ్యూజ్ అయితే కనుక, వీసా రిఫ్యూజ్ అయితే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయో మీరు చూడండి, మాటలతో నమ్మకండి, కంఫర్ట్ జోన్కి వెళ్ళకండి, టర్మ్స్ అండ్ కండిషన్ బాండ్ పేపర్ మీద చూడండి, ఆ తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి, డిసిజన్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బీ అలర్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఛానల్ అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.